నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందంటూ వస్తున్నటువంటి ఆదేశాలు, ఆ సంబంధించినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ మోడీకి రిక్వెస్ట్ చేసినట్టు ఒక అంశం అయితే వెలుగులోకి వస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ అడిగి మంచి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూలో కల్తీ జరిగిందంటూ వస్తున్నటువంటి వార్తలను ఆధారంగా చేసుకొని ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ మోడీకి ఆదేశాలు జారీ చేసినట్టు ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? ఆదిత్య గారు, ఇప్పుడు టీటీడీలో జరిగిన ఈ లడ్డూల తయారీలో జరిగిన ఒక అపచారం, ఆ నెయ్యిలో కల్తీ జరగటం, ఏదో ఇతర వెజిటబుల్ ఆయిల్స్ జరిగితే వేరే మాట కానీ, కొన్ని జంతువుల యొక్క ఎముకల నుంచి వచ్చే కొవ్వుని తీసి దాన్ని ఇందులో కలిపారనే ఒక ఈ అంశం ల్యాబొరేటరీ నివేదికల్లో బయటపడిన తర్వాత, ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందూ ప్రజల మనసుల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉందండి. ఇది జాతీయ స్థాయిలో కూడా, ఇప్పుడు రాష్ట్రంలో కన్నా జాతీయ స్థాయిలో పెద్ద వివాదంగా మారింది. ఇది అనేక ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు, హిందూ సంఘాలు, ఇవన్నీ కూడా చాలా ఆందోళన చెందుతున్నాయి. ఒక ప్రముఖమైన దేవాలయం హిందువులకి, ప్రపంచంలోనే ముఖ్యమైన సంస్థ టీటీడీ, అది ఒక ధార్మిక సంస్థగా కూడా వ్యవహరిస్తుంది. ఒక దేవస్థానమే కాదు, ఒక ప్రముఖమైన ధార్మిక సంస్థగా విలాసిల్లుతుంది. బాలాజీ తిరుమల శ్రీవారు అంటే ఒక ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా ఒక కలియుగ దైవంగా ఉన్నాడు. ఆయన ప్రసాదం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి లడ్డూ ప్రసాదానికి చాలా ప్రాశస్త్యం, పవిత్రత ఉంది. కనీసం దేవాలయానికి వెళ్ళి అందరూ కూడా దర్శనం చేసుకోలేకపోయినా, అక్కడి నుంచి వచ్చిన లడ్డూ తింటే కూడా ఆయన్ని దర్శించుకున్నంత ఒక మేలు జరుగుతుంది అనే ఒక భావన, ఒక తృప్తి హిందువుల ఉండే ఒక మానసిక నమ్మకం. అలాంటి నమ్మకం తర్వాత ఇతరులు కూడా ఆ రుచిని ఆస్వాదిస్తారు ప్రపంచంలో. ఆ రుచి ఇంకా ఏ దేవస్థానంలోనూ, ఏ దేశంలోనూ ఎక్కడా కూడా దొరకదు. అలా ఒక ప్రాశస్త్యం ఉన్నటువంటి వ్యవస్థని ఇలా ఎందుకు దెబ్బతీశారు? కావాలని దీని వెనకాల కొంతమంది ఒక వ్యూహాత్మకంగా జరిగిందా? ఎందుకంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 వరకు జరిగిన కొన్ని సంఘటనలు, ముఖ్యంగా హిందూ దేవాలయాల మీద, దేవతల విగ్రహాల మీద జరిగిన దాడులు, ఇవన్నీ కూడా మానసికంగా చాలా మందికి వేదన కలిగించినాయి. సరే, ఏదో ఒకటి అని సర్దుకుని వెళ్ళిపోతున్న తరుణంలో ఇది బయటపడటం, ఇది కూడా యాదృచ్ఛికంగా ఒక ల్యాబొరేటరీ టెస్ట్, అది కూడా ప్రభుత్వ పరిశోధనశాలలో వచ్చింది. అదేమి ఎవరు కూడా సృష్టించింది కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా యాదృచ్ఛికంగా దాని నివేదికను బయటపెట్టాడే తప్ప అలాంటివి జరగవద్దు, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలన్నాడు తప్ప, జరిగిన దాన్ని ఇంత ఉధృతిగా ప్రజల్లో ఇలాంటి రియాక్షన్ వస్తాయని కూడా ఆయన ఊహించలా. జరిగినాయి, అనేక తప్పులు జరిగినాయి ప్రభుత్వంలో, అవన్నీ కూడా సరిదిద్దుకుంటా వస్తున్నాడు. అదే భాగంగా, అందులో భాగంగానే టీటీడీ మీద కూడా దృష్టి పెట్టారు. ఇప్పుడు టీటీడీలో కొన్ని ఆర్థికంగా కూడా చాలా కుంభకోణాలు జరిగినాయి అనేది ఒక గత 5 సంవత్సరాల నుంచి విమర్శలు వచ్చినాయి. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే, ఇదే టైంలో ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకల మీద విచారణ జరుపుతుంటే, అప్పుడు బహుశా 2 సార్లు పనిచేసినట్టున్నాడు వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన దీని మీద ఆయన కోర్టుకు వెళ్ళాడు, రిట్ పిటిషన్ వేశాడు. తిరుపతి దేవస్థానంలో జరిగిన ఆర్థిక లావాదేవీల మీద కానీ, కుంభకోణాల మీద కానీ, లేకపోతే అక్రమాల మీద కానీ ఈ రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ కి అధికారం లేదు. ఈ దర్యాప్తు అనేది టీటీడీకి అంతర్గతంగానే ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ విజిలెన్స్ వాళ్ళు చేయాలి తప్ప బయట వాళ్ళు చేయటానికి లేదు. దీని మీద మధ్యంతర ఉత్తర్వులు అంటే స్టే ఇవ్వమని వెళ్ళాడు ఆయన. అయితే హైకోర్టు కూడా వెంటనే ఏమి దాని మీద ఆలోచించడానికి టైం లేకపోవడంతో రేపు సోమవారానికి వాయిదా వేశారు. రేపు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇది విచారణకు వస్తుంది. అయితే ఈ సందర్భంలోనే ఇది కూడా ఇంకొక వివాదం బయటకు వచ్చింది. ఏది, సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అంతకుముందు ఇంకొక ఇదే గౌరవ హైకోర్టులో ఒక పిటిషన్ ఏమేశాడంటే, ఈ లడ్డూలకు సంబంధించిన
కల్తీ వ్యవహారంలో మమ్మల్ని రాజకీయంగా బదనాం చేయటానికి, మమ్మల్ని రాజకీయంగా అప్రదిష్ట పాలు చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలని ఆపటం కోసం హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత అయినా ఒక కమిటీ వేయండి, లేదు ఒక నిపుణుల కమిటీ అయినా వేయండి మీ పర్యవేక్షణలో, దాన్ని నిజాలు నిగ్గు తేల్చమని ఒక పిటిషన్ వేశాడు. ఇప్పుడు మళ్ళీ టీటీడీలో జరిగిన అవకతవకల మీద దర్యాప్తు చేయడానికి వీల్లేదు, ఆపండి అని స్టే ఇచ్చాడు. అండ్ మధ్యంతర ఉత్తర్వులు అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఆయన ఉద్దేశాలు. నిజంగా మీరు నీతి మంత్రులు అయితే ఇక్కడ కూడా ఎందుకు ఆయన స్టే అడగాలి దాని మీద? ఇప్పుడు ఆయన అవకతవకలు చేయలేకపోతే వీళ్ళేమి ప్రూవ్ చేయలేరు కదా, కేసు పెట్టలేరు. ఆయన ఇంకోటి ఏమంటాడంటే నన్ను అడగకుండానే విచారణ పూర్తి చేశారన్నాడు. మీరు సహకరిస్తే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, సమాచారం తీసుకుంటారు. మీరు సహకరించకపోతే రికార్డుల ద్వారా ఏమేమి జరిగినాయి, ఆ నిర్ణయాలు ఎప్పుడు జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఆ నిర్ణయాల మూలాన టీటీడీకి జరిగిన లాభ నష్టాలు ఏంటి అనేది అందులో నుంచి వాళ్ళు సేకరిస్తారు సమాచారాన్ని. సేకరించగానే కోర్టులు వాటిని ఏమి ఆమోదించవు, వాటికి సబ్స్టాన్షియల్ సాక్ష్యాలు కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జరగకముందు ఈయన కోర్టుకి వెళ్ళాడు. సరే, ఇది ఇట్లా ఉండగా ఇప్పుడు దేశంలో ఇంతకుముందు చెప్పా జాతీయ స్థాయిలో కూడా ఇవి అనేకమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాను కదండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా ఒక ధార్మిక సంస్థ, ప్రముఖమైన హిందూ దేవాలయం శ్రీవారి గుడిలో ఇది జరగటం, అందులో ప్రసాదం అనేది అన్ని వర్గాల ప్రజలు తింటారు, ఒక భక్తి భావంతో తింటారు, అందులో ఇలాంటి ఘోరమైనటువంటి జంతువులకు సంబంధించిన కొవ్వు కలపటం అనేది తీవ్రంగా తీసుకుంది. ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి మాతృక అండి, వాళ్ళు ఇప్పుడు కూడా దిశానిర్దేశం చేసేది ఆర్ఎస్ఎస్ ఏ బీజేపీ పార్టీకి. అప్పుడు వాజ్పేయి గారి టైంలో అయినా, ఇప్పుడు మోడీ గారి టైంలో అయినా మాతృక తల్లి లాంటిది. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ అనేక ఈ ధార్మిక సంస్థలన్నీ ఆర్ఎస్ఎస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మీరు టైంలో బీజేపీ టైంలో కనీసం ఇంత ఘోరమైన జరిగినప్పుడు దానికి స్పష్టమైన విచారణ జరిపి బాధ్యులనైనా శిక్షించండి. కనీసం వచ్చే శతాబ్దాల్లో కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు. ఇప్పటికి జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరిగింది. ఇప్పుడు శ్రీవారి గుడి అనేది ఇవాళ ఎవరో కొత్తగా ప్రమోట్ చేసింది కాదు కదండి, కొన్ని శతాబ్దాలకు అప్పుడు రాజుల టైం నుంచి కూడా వాళ్ళు వాళ్ళకి శక్తి మేరకి విరాళాలు ఇచ్చారు, అనేక కానుకలు వజ్ర వైడూర్యాలు రత్నాలు అవన్నీ కూడా ఇచ్చారు గతంలో. ఇప్పుడు పనిచేస్తున్న ఇప్పుడు మాజీ ప్రధాన పూజారి ఉన్నాడు కదండి, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, ఆయన పింక్ డైమండ్ ఉండేది చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిపోయాడు అని కూడా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అదే వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకోమని వాళ్ళు అదే చంద్రబాబు గారిని అడుగుతున్నాడు. ఆ రోజున ఒక రకంగా మాట్లాడాడు, ఆయన పేరు ఏంటంటే రమణ దీక్షితులు గారు. అప్పుడేమో ఆయన మీద ధ్వజమెత్తి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో దించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారితో మిలాకత్ అయ్యాడు. జాతీయ స్థాయిలో వెళ్ళి ఆ రోజున హోం సెక్రటరీని అందరినీ కలిశాడు. ఆ రోజున రాజకీయంగా పనిచేశాడు ఆయన. అదే వ్యక్తి వచ్చి ఇప్పుడు ఆయన మీద కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు వాటిని వదిలించిన మహాప్రభు అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాడు. అట్లాగే ఇప్పుడు ఈ ఈ సంఘటనలో కూడా ఆయన ఏమంటున్నాడంటే ఇది ఘోరమైన సంఘటన, దీని మీద విచారణ జరిపి చర్య తీసుకోవాలి, నన్ను కూడా వేధిస్తున్నారన్నాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వచ్చేసి ప్రధానమంత్రి గారికి స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్టుగా చెప్తున్నారు, మీరు ఈ సంఘటన మీద తీవ్రంగా. నిన్నటికే జేపీ నడ్డా గారు, ప్రహ్లాద్ గారు, కేంద్ర మంత్రులు దీని మీద చర్య తీసుకుంటాము, మాకు నివేదిక పంపండి, పరిశోధన సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా పంపండి, మేము బాధ్యుల నుంచి వివరణ కోరతాము రాష్ట్ర ప్రభుత్వంలో అని కూడా చెప్పారు. ఇప్పుడు మోడీ గారి దృష్టికి కూడా ఎవరో తీసుకెళ్ళటం కాదు, ఆర్ఎస్ఎస్ స్వయాన రంగంలోకి దిగింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కనుక దిగపోతే ఆర్ఎస్ఎస్ హిందూ సాంప్రదాయాలకి భారతీయ వారసత్వానికి ప్రతీక అని చెప్తారు కదండి ఆధ్యాత్మిక దీనికి. ఇప్పుడు మరి వాళ్ళు కనుక చర్య తీసుకోకపోతే అందరికన్నా పెద్దన్న పాత్ర ఆర్ఎస్ఎస్ మీదే ఉంది. ఈ సంఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి, బాధ్యుల మీద చర్య తీసుకోవాలి. రాబోయే శతాబ్దాల్లో కూడా ఇంకా చరిత్రలో ఇప్పుడు ఇలాంటి దుస్సంఘటన ఈ అపచారం అనేది తిరుమల శ్రీవారి దేవాలయంలో జరగకుండా ఇది ఒక గుణపాఠం కావాలి. ఇప్పటికే ప్రజల నమ్మకం పోయింది, ఎవరన్నా లడ్డు ఇస్తారంటే తీసుకునే పరిస్థితి లేదు, గతంలో అడిగి తీసుకునేవాళ్ళు అది ఆదిత్యా గారు. కాబట్టి ఇప్పుడు మోడీ గారి మీద ఆర్ఎస్ఎస్ ఇచ్చినటువంటి సూచనల మేరకి ఆయన కూడా ఇక్కడ ఉండే కేంద్ర సంస్థల్ని ఆదేశిస్తాడు, విచారణ చేయండి, దాని మీద బాధ్యుల మీద చర్య తీసుకోమంటాడు. తీసుకున్న విషయాలు ఆయన కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు ఈ దర్యాప్తు ప్రగతిని, ఎప్పటికప్పుడు ఆయన కనుసరణలో కూడా జరుగుతుంది. ఇది ఇదే చిన్న సంఘటన కాదు కదండి, చాలా తీవ్రమైన సంఘటన, అందరినీ కూడా కలిసి వేసింది ఇది.
థ్యాంక్ యూ సార్. ఆదిత్య గారు నమస్కారం, మన వీక్షకులు కూడా.